నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు అన్లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం మెట్రోకు గ్రీన్ సిగ్నల్ జిల్లాలో కొనసాగుతున్న కరోనా కరాల నుచ్చం అంతకంతకు పెరుగుతున్న కేసులు మరణాల సంఖ్య అన్లాక్ 4.0 ఆశలపై కేంద్రం నీళ్లు షాపింగ్ మాల్స్ సినిమా హాల్స్ యథాతథంగా లాక్ వైన్ షాపుల నిర్వహణపై చిర్రెత్తిపోయిన మందుబాబులు ప్రభుత్వ తీరుపై నిరసన పెందుర్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అదీప్ విస్తృత పర్యటన పలు అభివృద్ధి పనులు ప్రారంభం ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది దీనిలో భాగంగా పలు కీలక రంగాలకు ఆంక్షల నుంచి సడలింపులు ఇచ్చింది దీని ప్రకారం వచ్చే నెల 7వ తేదీ నుండి మెట్రో సర్వీసులు ప్రారంభం కానున్నాయి అయితే వచ్చే నెల 30వ తేదీ వరకు మాల్స్ స్కూల్స్ తెరిచేందుకు మాత్రం అనుమతిని నిరాకరించింది కేంద్రం లాక్డౌన్ నిబంధనలను సవరించింది అన్లాక్ 4 మార్గదర్శకాలను విడుదల చేసింది వీటిలో పలు కీలక రంగాలకు ఆంక్షల నుంచి సడలింపులు ఇచ్చింది సెప్టెంబర్ 7వ తేదీ నుండి దేశవ్యాప్తంగా దశల వారీగా మెట్రో సేవల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది అలాగే సెప్టెంబర్ 30వ తేదీ వరకు స్కూళ్లు మాల్స్ సినిమా థియేటర్లు స్విమ్మింగ్ పూల్స్ బంద్ అంతర్జాతీయ ప్రయాణాలపైన కూడా ఇంకొన్నాళ్ల పాటు నిషేధం కొనసాగించనుంది 100 మందికి మించకుండా స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ రాజకీయ సమావేశాలకు అనుమతించింది అలాగే వచ్చే నెల 21వ తేదీ నుండి ఓపెన్ ఎయిర్ థియేటర్ల కార్యకలాపాలు ప్రారంభమవుతాయి డిసెంబర్ 30వ తేదీ వరకు కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది అంతర్రాష్ట్ర ప్రయాణాలపైన నిబంధనలు తొలగించింది చిన్నారులు గర్భిణీలు వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలని ఈ మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ 4.0 తాలూకా మార్గదర్శక నిర్దేశాలు ఏదైతే నిర్ణయించిందో అందులో భాగంగా సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మెట్రో ట్రైన్స్ని ఏదైతే వాళ్ళు అలాట్ చేశారో అది మంచి పరిణామం దేశంలో జరుగుతున్న ఆర్థిక వ్యవస్థ కుంగిపోతున్న టైంలో కొన్ని లాక్డౌన్లు సవరణలు ఇవ్వడం ఆ సవరణలో భాగంగా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడి తప్పకుండా ఒక స్థితిగతితో తీసుకోవడానికి దోహదపడుతుందని నేను భావిస్తున్నాను అది ఏదైతే వాళ్ళు చేస్తున్న దాంతోపాటు సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఆధారపడి జరిగిన మనం ఖచ్చితంగా మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ మనం ప్రయాణించిన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ ఫేస్కి మాస్క్ చేసుకుంటూ శానిటైజర్స్ వాడుతూ తమ వ్యక్తిగత ఆఫీస్ కార్యక్రమాలు ఏవైతున్నాయో దినదినచర్య ఏదైతే ఆ కార్యక్రమాలు అందరూ కూడా కొనసాగించి కోరుతున్నాను అదేవిధంగా సెప్టెంబర్ 30 వరకు ఏదైతే స్కూల్స్ కానీ లేకపోతే షాపింగ్ మాల్స్ కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆప్షన్ ఆశ్రయించవచ్చు ఎందుకంటే బల్క్ చిన్నపిల్లల తాలూకా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది ఆ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ ఏదైతే జరుగుతుందో కరోనా తాలూకా కమ్యూనికేషన్ విత్ ఇన్ ద ర్యాపిడ్ కమ్యూనికేషన్ దానివల్ల చిన్నపిల్లలకి కరోనా వచ్చేటువంటి సౌకర్యం ఉంది ఎందుకంటే అమెరికాలో ఏదైతే విద్యా సంస్థల్లో ఓపెన్ చేసిన వాళ్ళు 70,000 మంది చిన్నారులకు అందరూ కూడా కరోనా శాఖ అయ్యిందని పరిస్థితి ఉంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ లాక్డౌన్ తాలూకా స్కూల్స్ విషయంలో కానీ మాల్స్ విషయంలో కానీ సినిమా హాల్స్ విషయంలో కానీ స్విమ్మింగ్ పూల్స్ విషయంలో కానీ లాక్డౌన్ పొడిగించడం అనేది మనకందరికి కూడా మాస్ గ్యాదరింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ మాస్ గ్యాదరింగ్స్ అంతా కూడా రావడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా లాక్డౌన్లో కూడా ఏదైతే మనకు సడలింపులు ఇచ్చారో కంటైన్మెంట్ జోన్లు ఇచ్చిన సడలింపులు వాటిని కూడా ఉంచుకుంటూ దృష్టిలో పెట్టుకొని మాస్క్ శానిటైజర్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వారి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారని కోరుతున్నాను అన్లాక్ 4.0లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించిన విధానంలో మెట్రో ట్రైన్లు 7వ తారీఖు నుండి ఓపెన్ చేస్తున్నాం పెడతామని చెప్పారు కానీ దీనిపై ప్రజలందరూ కూడా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రవాణా సౌకర్యం అవసరమైనా కూడా ఇప్పుడున్న ప్రజలు కూడా ఈ కోవిడ్ కరోనా ఉధృత నేపథ్యంలో ప్రజలు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శానిటైజర్ వాడాల్సిన అవసరం ఉంది అలాగే సామాజిక దూరం పాటిస్తూ అందరూ కూడా బాధ్యతగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇది ప్రతి ఒక్క కుటుంబానికి వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఒక్కరి వల్ల పలువురికి వ్యాపిస్తున్న ఈ కరోనా వ్యాధి వల్ల దేశం మొత్తం గడగడగా వణికిపోతున్న పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్లోను కూడా ఇలాంటి పరిస్థితిలో కూడా ఉన్నాం ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఇది మరింత ఉధృతి అవ్వకుండా ఉండాలి అని అంటే కనుక ఖచ్చితంగా ప్రజలు కూడా బాధ్యతగా మెలిగి సామాజిక దూరం పాటిస్తూ ఇంటికి వెళ్ళగానే చేతులు శుభ్రం చేసుకుంటూ శానిటైజర్లు ఎవ ఎప్పటికప్పుడు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని మేము అందరూ కోరుకుంటున్నాం
జిల్లాలో కరోనా కరాల నుంచి చేస్తోంది. నగరం మైదానం మన్యం అనే తేడా లేకుండా అంతటా విస్తరిస్తోంది. కేసులు మరణాల సంఖ్యను పెంచుకుపోతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 988 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 35806 కు చేరింది. చికిత్స పొందుతూ 5గురు మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 248 కి పెరిగింది. జిల్లాను కరోనా చుట్టుముడుతోంది. పంజాబ్ విస్తృతూ పలువురిని పట్టణ పెట్టుకుంటోంది. మరెందరను తన గుప్పిట్లో నలిపేస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 988 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 35806 కు చేరింది. చికిత్స పొందుతూ 5గురు మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 248 కి పెరిగింది. 6552 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 29006 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా వ్యాపగుంట ప్రాంతంలో 50, ఆరులవలో 29, విశాఖ మన్యంలో 21, సింహాచలం నర్సీపట్నాల్లో చెరో 5 కేసులు చొప్పున నమోదయ్యాయి. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తేనే వైరస్ కట్టడికి అడ్డుకట్ట పడుతుంది. అన్లాక్ ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. అన్లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ప్రకటించినప్పటికీ పాఠశాలలు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ విషయంలో మాత్రం వెనుకడుగు వేసింది. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వీటిని మాత్రం మరికొద్ది రోజులు లాక్డౌన్లోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి వైరస్ విస్తృత వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. విడతల వారి అన్లాక్లో భాగంగా పలు రంగాల సంస్థలకు సడలింపులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇంకా కొన్నింటిపై నిర్బంధాన్ని అమలు చేస్తోంది. కరోనా వ్యాప్తితో మూతబడ్డ షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ అన్లాక్ 4లో తెరుచుకుంటాయని అంతా భావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ఆశలపైన నీళ్లే చల్లింది. ఇంటర్ స్టేట్ ఎక్స్ప్రెస్ రైళ్లు, మెట్రో రైళ్లకు అనుమతులిచ్చిన కేంద్ర ప్రభుత్వం మాల్స్, హాల్స్కు మాత్రం మరికొంతకాలం లాక్డౌన్ను పొడిగించింది. టూరిజం, సినిమా, షాపింగ్ మాల్స్ రంగాలకు ఊరట లభిస్తుందని అంతా భావించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఉపాధి కోల్పోయిన ఆయా రంగాల ఉద్యోగులు, కార్మికులు నిరాశకు గురయ్యారు. కరోనా నియంత్రణకు సంబంధించి ఆంక్షలతో కూడిన అనుమతులైనప్పటికీ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ ఎత్తేసి అన్నీ కూడా తెరుచుకొని శుభ్రంగా తిరగాలి, ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్తున్నాడు. షాపింగ్ మాల్స్ కానీ, సినిమాల్స్ కానివ్వండి, అలాగే స్కూల్స్ కానివ్వండి, షాపింగ్ మాల్స్లో ఈరోజు పనిచేయడానికి పని లేకుండా ఇబ్బందిగా ఉంది. జీతాలు ఇవ్వట్లేదు, అందరినీ కూడా ఉద్యోగాల నుండి తీసేస్తున్నారు. చాలా దుర్మార్గంగా ఈరోజు పరిస్థితి ఉంది. కొన్ని నచ్చిన దానికి లాక్డౌన్ ఎత్తేసి, నచ్చలేని దానికి లాక్డౌన్ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఎవరికి నచ్చితే వాళ్ళకి నచ్చినట్టు ఉండడం, ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పుడైనా బీజేపీ ప్రభుత్వం ఏం చేయాలంటే, ఎలాగైతే లాక్డౌన్ అన్నింటిలో ఎత్తేస్తున్నారో షాపింగ్ మాల్స్ కూడా లాక్డౌన్ ఎత్తేసి చేసేస్తే అక్కడ ఉపాధి అనేది ఉంటుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం అని ఉంటుంది, వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి. లాక్డౌన్ ఎత్తేస్తే ముఖ్యంగా మనకు అసంఘటిత రంగ కార్మికులందరికీ బాగుంటుంది. దాని విషయం ఏంటంటే కొన్నిటికి మాత్రమే లాక్డౌన్ అనేది, వాళ్ళకి ఇష్టమైతే ఏదైతే దాని మీదే వాళ్ళు లాక్డౌన్ కాన్సన్ట్రేట్ చేయడం, ఏదైతే ముఖేష్ అంబానీ బిజినెస్లు అయితే ఏ విభాగంలో లేవో ఆ విభాగాలకు మాత్రమే లాక్డౌన్ ఉంది. కావాలంటే చూడండి, సినీ ఇండస్ట్రీలో ముఖేష్ అంబానీ రోల్ ఏం లేదు కాబట్టి వాళ్ళకి మాత్రం లాక్డౌన్ పెట్టున్నారు. అలాగా ముఖేష్ అంబానీ ఏదైతే లేదు అంటే పెద్ద పెద్దవి ఏదైతే భారతదేశంలో గొత్త పెట్టుబడిదారులకు ఎవరికైతే ఇవి నష్టం కలగనివి అవన్నీ కూడా లాక్డౌన్ పెట్టి, లాక్డౌన్ అనేది మిగతా వాళ్ళకి లాక్డౌన్ వదిలేయడం అనేది చాలా హేయమైన చర్య. ఎందుకు అంటే, ఒకటి, కరోనా అనేది వీళ్ళకి మాత్రమే రావాలి, వాళ్ళకి మాత్రం రావాలని కరోనా ఆలోచించదు. ఎవరు ఎక్కడైతే క్రౌడ్ ఉంటుందో, ఎక్కడైతే సోషల్ డిస్టెన్స్ ఉండదో అక్కడ మనకి లాక్డౌన్, అది కరోనా వచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది వదిలి కొంతమంది వదలడం ఏంటి ఏంటి అంటే, ఒక పక్క నుంచే మీరేం లాక్డౌన్లో ఉండండి అని ఒక పక్క చెప్పడం, రెండో పక్క మీరేం కరోనా వ్యాధిగ్రస్తులు అవ్వండి అని ఇంకో పక్క చెప్పడం. రాష్ట్రంలో మద్యం షాపుల తీరుపై మందుబాబులు గళమెత్తారు. అత్యధిక ధరలకు నాసిరకం మద్యం విక్రయాలు, ప్రభుత్వ వైన్ షాపుల నిర్వహణ తీరును నిరసిస్తూ మద్యం ప్రియులు ఆందోళనకు దిగారు. తాము డబ్బులిచ్చి కొనుక్కుంటున్న మద్యం కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబెట్టడంపై పలువురు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దేవుడి దర్శనానికో రేషన్ దుకాణం సరుకుల కోసమో రిలీజ్ సినిమా టికెట్ల కోసమో తదితర ప్రత్యేక అవసరాల కోసమో ఇప్పటి వరకు క్యూ లైన్లలో నిల్చోవడం చూశాం. ఇప్పుడు మాత్రం మద్యం కోసం ఎండ వాన అనేది లెక్క చేయకుండా మద్యం షాపుల ముందు మందు బాబులు బారులు తీరుతున్నారు. వీరిని కట్టడి చేయడానికి బారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు. నాసిరకం మద్యం సరఫరా చేస్తూ అధిక ధరలతో కూలోడి జీవితాన్ని కూల్చేస్తున్నారంటూ పలువురు మందుబాబులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ సంక్షేమాల పేరిట డబ్బులిచ్చి మద్యం అధిక ధరల రూపంలో తిరిగి దోచేస్తున్నారంటూ విశాఖ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో వలె పూర్తి స్థాయిలో మద్యం దుకాణాలు బంద్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడతల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయడంలో భాగంగానే ఈ చర్యలు అంటూ వైసీపీ నేతలు పలుమార్లు తెలిపారు. ప్రతి సంవత్సరం 20% షాపులు తగ్గిస్తూ రావడం వల్ల కొంత రద్దీ ఏర్పడుతోంది. అదేవిధంగా మద్యం ధరలు కూడా అధికంగా పెంచడం వల్ల కొంతైనా మందుబాబుల్లో మార్పు వస్తుంది అనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ పార్టీ నేతలు ప్రకటించారు. విశాఖ వాసుల విన్నపం మేరకు పూర్తి స్థాయిలో మద్యం దుకాణాలు బంద్ చేస్తారా లేదా క్యూ లైన్లను సడలించి మద్యం అమ్మకాలకి కొత్త రూపకల్పనలు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. రాష్ట్రంలోన ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా కరోనా టైంలోను కూడా వైన్ అనేది చాలా విపరీతంగా అమ్ముడుపోతుంది. ఒకవైపు నుండి చేయడానికి పనులు లేక కనీసం ఉపాధిని కోల్పోయిన వాళ్ళు కూడా ఈరోజు వైన్ షాప్ దగ్గర విపరీతంగా లైన్లు కడుతున్నారు. ఎందుకంటే లాక్డౌన్ టైంలోన వైన్ షాపులు అన్నీ కూడా మూసివేయడం జరిగింది. మహిళలందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఏదో చేసుకున్న పని వరకే ఏదో ఉపాధి పొందేవారు, కానీ ఈరోజు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత విపరీతంగా వైన్ షాపులన్నీ కూడా తెరిచారు. ఈ వైన్ షాపులు తెరవడం వల్ల ఏంటంటే ఒకరి మీద ఒకరు వెళ్ళి పడిపోతూ ఉన్నారు వైన్ షాపుల దగ్గర. ఒకరి నుంచి ఒకరికి ఈ కరోనా అనేది అంటుకుపోయి స్ప్రెడ్ అయిపోయి విపరీతంగా ఈరోజు కేసులన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. ఈ వైన్ తాగే వాళ్ళకే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ కరోనా అనేది అందరికీ కూడా విజృంభించేస్తుంది. అసలు కరోనా వచ్చిందన్నది కూడా చాలామంది తెలియకుండానే అది విపరీతంగా కుటుంబాలు కుటుంబాలే ఈవేళ కరోనాతో బాధపడే పరిస్థితి ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మద్యం అమ్మకాలు ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ అంతా చూసినట్లయితే ఏదైతే ప్రభుత్వం రావడానికి ప్రమాణం చేసినటువంటి కీలకమైన అంశం మద్య నిషేధం చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్గం మొత్తం టోటల్గా ఫెయిల్ అయిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు డైరెక్ట్గా గ్రాస్ రూట్ లెవెల్కి వచ్చి గ్రామాల్లో కానీ చిన్న చిన్న పట్టణాల్లో కానీ మీరు చూసినట్లయితే స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళలో కూడా ఎప్పుడూ కూడా బ్యారికేడ్లు కట్టి ఒక వరుసలో కర్రలతో వరుసలు కట్టి ఇలా మద్యం అమ్మడం అనేది ఈ 70 ఏళ్ళలో ప్రజలు ఎప్పుడూ చూడలేదు. పోగా దీంట్లో సెక్షన్లు తరగతులు పెట్టి కొద్దిగా ఎచ్చుగా డబ్బులు ఇచ్చి ఇచ్చేవారికి కొంత లైన్ పెట్టి 180 రూపీస్ తీసుకునే వాళ్ళకి కొంత లైన్ పెట్టి ఏదైతే చౌక డిపో ఫెయిర్ ప్రైస్ షాప్ దగ్గర చౌక డిపో దగ్గర బియ్యం గురించి కూడా కూర్చోలేనంత జనం ఈ మద్యం దగ్గర కూర్చునే దుస్థితి చూస్తే మీరు కావాలని మద్య నిషేధం అని పైకి అన్నారు తప్ప మీరు మద్యంతోనే ప్రజల తాలూకా ఈ జనసాంద్రతను తగ్గించే అంశాన్ని కీలకంగా తీసుకున్నట్లు నేనైతే భావిస్తున్నాను పౌరుడిగా విశాఖ పౌరుడిగా. రాంపురం ప్రజల ఆదరాభిమానాలతోనే తాను రాజకీయాల్లో ఎదగగలిగానని పెందుర్తి ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్రాజు అన్నారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలోని బాపూజీ కాలనీ, ఏకలవ్య కాలనీలకు 10 లక్షల రూపాయల స్వంత నిధులను వెచ్చించి నిర్మించిన రహదారిని అన్నవరెడ్డి అదీప్రాజు ప్రారంభించారు. ఈ కాలనీ వాసులు సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. గతంలో తాను సర్పంచ్గా ఉన్న సమయంలో ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ తీసుకొచ్చి ప్రభుత్వ సహాయంతో పలు సొంతంగా ఆర్థిక సహాయాన్ని అందించి పేదలకు గృహవాసతి కల్పించామని చెప్పారు. ఈ ప్రాంత వాసులకు సేవలు అందించడం ఎంతో హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా పెందుర్తి ఇన్ఛార్జ్ అజయరాజు, చిరికి దేవుడు, స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు.
నేను ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారణమైనటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నా వంతు రుణం తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి అప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడే 2007వ సంవత్సరంలో అప్పుడు ఇందిరమ్మ హౌసింగ్ ఫేజ్ 2లో ఇక్కడ బాపూజీ కాలనీ అనేటువంటిది స్థాపించడం అందులో కూడా నా వంతు సహాయ సహకారాలు కూడా అందించి ఒక మంచి కాలనీని నిర్మించుకోవడం జరిగింది మరి ఎప్పటి నుంచో కూడా ఈ కాలనీకి సరైనటువంటి రోడ్డు మార్గం లేకపోవడం వర్షాకాలంలో అది కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మరి ఇవాళ నాకు అవకాశం ఉంది కాబట్టి మరి నా సొంత నిధులతోనే సుమారుగా 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఒక రోడ్ని 1 కిలోమీటర్ మేర మరి వీళ్ళందరికీ కూడా ఇవాళ నిర్మించడం జరిగింది ఇటు బాపూజీ కాలనీతో పాటు ఆ పక్కనే ఉన్నటువంటి ఏకలవ్య కాలనీ తదితర ఈ కాలనీలన్నింటికి కూడా ఈ రోడ్డు పూర్తిగా జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం అన్లాక్తో పలు కార్యకలాపాలకు అనుమతులు జారీ చేసినప్పటికీ ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని సూచించింది. కోవిడ్ నియంత్రణకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. కానీ అవేమీ ప్రజలకు పట్టడం లేదు. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించకుండా తిరుగుతున్నారు. కోవిడ్ వ్యాప్తికి కారకులుగా మారుతున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో చేపలు రొయ్యల కొనుగోలుదారులకు మాంసు ప్రియులు పోటెత్తారు. ప్రజలు వ్యాపారాలు అలాగే కోవిడ్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. విశాఖలో కరోనా వైరస్ విలయతాండం చేస్తోంది. ప్రతిరోజు వందలాది మంది కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రులు కోవిడ్ కేర్ సెంటర్లలో చేరుతున్నారు. కరోనా వైరస్ చైన్ను బ్రేక్ చేయాలంటే భౌతిక దూరం పాటిస్తూ ముఖానికి మాస్క్ ధరిస్తూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇవేమీ పట్టనట్లు ప్రజలు వ్యవహరిస్తున్న తీరు కరోనా వ్యాప్తిని నియంత్రించలేకపోతున్నాయి. ముఖ్యంగా భౌతిక దూరం అనే మాట మర్చిపోయి కేవలం తమ అవసరాలపైనే దృష్టి సారిస్తున్నారు. వందలాది మంది గుంపులు గుంపులుగా చేరి కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారుతున్నారు. ఫిషింగ్ హార్బర్లో అటువంటి దృశ్యమే కనిపించింది. నగరంలో పలు ప్రాంతాలకు చెందిన వందలాది మంది ఫిషింగ్ హార్బర్కు చేరుకుని తమకు నచ్చిన చేపలు రొయ్యలు కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్లారు. ఒకేసారి వందలాది మంది ఫిషింగ్ హార్బర్కు రావడంతో అక్కడి వాతావరణం జాతరను తలపించింది. ఇలాగే ప్రజలు వ్యవహరిస్తే కరోనా వైరస్ కేసులు వందల సంఖ్య నుండి కాస్త వేల సంఖ్యకు పెరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. వైరస్ అధికమవుతున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి. మనకు ముఖ్యంగా మనం చూసుకుంటే ఫిషింగ్ హార్బర్లో ప్రతి ఆదివారం విపరీతమైన క్రౌడ్, ఆ క్రౌడ్ని మనం కంట్రోల్ చేయవలసిన బాధ్యత అయితే మనకు ఉంది. అందుకు మనకు పోలీసులు కానీ లేకపోతే అక్కడ ఉన్న సిబ్బంది కానీ తీసుకొచ్చి కొంతమందినే పంపించి ఈ క్రౌడ్ తగ్గించే బాధ్యతను తీసుకోవాలి. ఎందుకంటే కరోనా విపరీతంగా పెరుగుతుంది. ఫిషింగ్ హార్బర్లో ఎంతమందికి కరోనా ఉందనేది మనం ఆల్రెడీ లెక్కలు చెప్తున్నాయి. మనకు అది ఒకటే కాదండి, మన ఎగ్జాంపుల్ పూర్ణ మార్కెట్ చూసుకుంటే వినాయక చవితి ముందు 2 రోజుల ముందు, అలాగే వరలక్ష్మి వ్రతం 2 రోజుల ముందు ఆ క్రౌడ్ విపరీతంగా వచ్చింది. దాని మీద పీపుల్కి అవేర్నెస్ కల్పించాలి ఒకటి. రెండోది ఏంటంటే కంట్రోలింగ్ చేసే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. ఎందుకంటే షాపింగ్ మాల్స్ కానీ తోపుడు బాల్ కానీ పక్క పక్కన పెట్టేసుకుంటే విపరీతం జనాలు విపరీతంగా వస్తుంది. ఈవెన్ ఫిషింగ్ హార్బర్లో కూడాను ఒక షాప్ ఇంకో దగ్గర కొంచెం కొట్టుగాని మార్చామనుకోండి, డెఫినెట్గా అది కొంత సోషల్ డిస్టెన్స్ అది గవర్నమెంట్ చేతులు కంప్లీట్గా ఉంది. అది చేయకుండా మీరు సోషల్ డిస్టెన్స్ పాటించండి, మీ ప్రాణాలకు మీరే రక్షణ గవర్నమెంట్ చెప్పడం అనేది చాలా దారుణమైంది. కాబట్టి ఇప్పుడైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి పీపుల్కి అవేర్నెస్ కల్పించడం ఒకటి. ఎక్కడైతే పాసిబిలిటీస్ ఉన్నాయో అంటే దుకాణానికి దూరం కానీ గవర్నమెంటే పెట్టింది అనుకోండి, దానివల్ల ఆ క్రౌడ్ తగ్గే అవకాశం ఉందని నా అభిప్రాయం. కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు తెరవడం సరైన నిర్ణయం కాదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుండి పాఠశాలలు తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖలో వ్యతిరేక వాదనలు వినిపిస్తున్నాయి. అకాడమిక్ ఇయర్ని రద్దు చేసే పరిస్థితి అయితే లేదు. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షరతులు కూడా అనుమతించవు. అయితే జూన్ నెలలో ప్రారంభం కావలసిన పాఠశాలలు కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పటి వరకు మూతపడ్డాయి. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని సెప్టెంబర్ 5వ తేదీ నుండి అన్ని పాఠశాలలు తిరిగి తెరిచేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలైతే జారీ చేశారు. తదనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడు కార్యక్రమాల్లో భాగంగా సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. యూనిఫామ్లు పాఠ్యపుస్తకాలు స్కూల్ బ్యాగుల పంపిణీకి సర్కారు సమస్తం సిద్ధం చేసింది. అయితే ఈ కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో
పాఠశాలలు తెరవడం సరైన నిర్ణయం కాదంటూ విశాఖలో వ్యతిరేకంగా నినాదాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలు తెరవొద్దని విద్యార్థులు వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని పిల్లల ప్రాణాలను ఫణంగా పెట్టి పాఠశాలలకు పంపలేమని చెబుతున్నారు. ప్రైవేటు పాఠశాలల ఆన్లైన్ తరగతుల విధానం కూడా తక్షణమే ఆపే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని విశాఖ వాసుల ప్రధాన డిమాండ్. తక్షణమే ప్రభుత్వం పునరాలోచన చేసి పాఠశాలల రీఓపెనింగ్ నిలిపివేయాలని పలువురు కోరుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల వినతులను ప్రభుత్వం స్వీకరిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా క్రైసిస్ కారణంగా విద్యా వ్యవస్థ ఈ సంవత్సరం యొక్క అకాడమీ ఈ విద్యా సంవత్సరం ఒక మాదిరిగా చాలా దెబ్బతిందని చెప్పాలి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగా ఈవేళ పిల్లలు విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమో ఇది ఆపమని చెప్పి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలేమో ఇది ఈ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించమని చెప్పి, ఇది తర్జన భర్జన వ్యవహారం అనేటువంటిది ఒక మాదిరిగా ఆగామి గోచరంగానే ఉంది పిల్లలకి. ఈ నేపథ్యంలో మనం ఈ యొక్క విద్యా సంవత్సరం పూర్తిగా యొక్క కరోనా ఉధృతి తగ్గేంత వరకు కూడా కొంచెం నిలుపుదల చేసి ఈ వచ్చే సంవత్సరం ఇప్పటికే దాదాపుగా విద్యా సంవత్సరం మొదలయ్యి మామూలుగా అయితే కనుక ఇప్పటికి 4-5 మాసాలు కావస్తున్నటువంటి పరిస్థితి కనుక మరి మిగతా ఈ అకాడమిక్లో మిగిలి ఉన్న 4-5 మాసాల్లోని పూర్తి సిలబస్ని కంప్లీట్ చేయాలంటే కష్టతరమైనది కనుక ఈ సంవత్సరం అయితే కనుక జీరోగా మనం నిర్ధారణ చేస్తూ వచ్చే ఏడాది నుంచి ఈ యొక్క ప్రత్యామ్నాయంగా అప్పటికే తగ్గినట్లయితే కనుక ప్రత్యామ్నాయంగా మనం వచ్చే సంవత్సరం ఏడాది ప్రారంభ దశ నుంచి మనం ప్రారంభించుకుంటే యథావిధిగా స్కూళ్ళన్నీ కూడా ప్రారంభిస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్. కరోనా పీరియడ్లో స్కూల్స్ పెట్టడం అనేది మంచిది కాదు. కంపల్సరీ మెడిసిన్స్ వచ్చిన తర్వాత స్కూల్స్ కండక్ట్ చేస్తే పర్వాలేదు. ఏదో గవర్నమెంట్ ఏదో ప్రొకాషన్స్ తీసుకొని సోషల్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేస్తాం, స్కూల్ రన్ చేస్తాం అనుకుంటున్నారు. ఎంత చేసినా పిల్లల దగ్గర చాలా ఇబ్బంది పడతారు టీచర్స్. టీచర్స్ ఇబ్బంది పడడం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడతారు. దీన్ని మనం అవాయిడ్ చేసుకొని మెడిసిన్స్ వచ్చిన తర్వాత దీన్ని కంటిన్యూ చేసి సక్సెస్ఫుల్గా స్కూల్స్ కాలేజెస్ రన్ చేస్తే చాలా మంచిది. మీరు పెద్ద మనిషి పెట్టి గవర్నమెంట్ కొంతకాలం ప్రొలాంగ్ చేసి ఇంకొక 4 మంత్స్లో మెడిసిన్స్ వస్తుంది అనేసి అనుకుంటున్నారు. అది అలా ఆ విధంగా ఎంత ఎర్లీగా వస్తుందో అనేది ప్రజలందరూ మేమందరూ కూడా ఎదురు చూస్తున్నాము. వచ్చిన తర్వాత మీరు స్కూల్ పెట్టి పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ని ఎడ్యుకేట్ చేస్తే చాలా మంచిది అనేసి కోరుకుంటూ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు సమక్షంలో తాడిచెట్లపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పార్టీ కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించేలా చంద్రబాబు నాయుడు మనసు మార్చాలని భగవంతుని ప్రార్థించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఎవరెన్ని అవంతరాలు కల్పించినా విశాఖ పరిపాలనా రాజధానిని ఆపలేరన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖద్వారమైనటువంటి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయటం ద్వారా ఈ నగరానికి ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఉండటం జరిగింది. ఇక్కడ పరిపాలనా రాజధానిగా చేయటం ద్వారా ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున మనం ఆదా చేయొచ్చు, దుర్వినియోగం కాకుండా ఆదా చేయొచ్చు. ఎందుకంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా విశాఖపట్నానికి అనుకూలంగా ఉండటం జరిగింది. అందుచేత ఇక్కడ ఉన్న పరిపాలనా రాజధాని నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తుంటే కేవలం స్వార్థపూరిత రాజకీయాలతో స్వలాభాపేక్షతో చంద్రబాబు నాయుడు గారు కొంతమంది ఉన్న ఆయన సహచరులు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసే విధంగా చాలా దుర్మార్గంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఆటంకం కలగజేస్తూ వారు చేస్తున్న తీరుకు నిరసనగా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అన్ని వర్గాల వారు కూడా ఈరోజు విశాఖపట్నం పరిపాలనా రాజధానిని స్వాగతిస్తూ విశాఖపట్నం పరిపాలనా రాజధాని మా హక్కు అనే నినాదంతో పెద్ద ఎత్తున గత కొన్ని రోజులుగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ట రాజకీయాలు నశించాలి, చంద్రబాబు నాయుడు గారు
ఒక ప్రజా కంటకుడిగా ప్రజా సంక్షేమాన్ని కూడా కోర్టు కేసుల ద్వారా ఆయన అడ్డుకుంటున్న తీరుని నిరసిస్తూ ఈ రోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఉన్న మహిళలు వందలాదిగా అభయాంజనేయ స్వామి గుళ్ళో పూజలు చేయడం జరిగింది. వారి యొక్క ఉద్దేశం ఈ పూజలు చేయడం యొక్క ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి కొంత జ్ఞానోదయం కలిగి ఆయనలో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా తొలగి ఆయన ప్రజా సంక్షేమాన్ని కోరుకోవాలని దేవుని వేడుకుంటూ అదేవిధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా అహర్నిశలు పాటుపడుతూ ప్రతి క్షణం కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు మరింత శక్తినివ్వాలని ఆయన సంకల్ప బలాన్ని నెరవేర్చాలని ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పూజ చేయడం జరిగింది. దళిత యువకుడి శిరోముండనం ఘటనపై దళిత సేన భగ్గుమంది. ఈ మేరకు డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసింది. దళిత యువకుడు శ్రీకాంత్ను నిర్దాక్షిణ్యంగా కొట్టి గుండు గీయించి అవమానపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దళిత సేన నాయకులు పి పెంటారావు మాట్లాడారు. దళితులపై దాడులకు తెగబడిన వారిని ఉపేక్షించేది లేదంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 2 రోజులు కాకముందే ఇటువంటి అమానుష ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ దేశంలో దళితులకు జీవించే హక్కు లేదా, గౌరవప్రదంగా తోటి ప్రజలతో కలిసిమెలిసి సహజీవనం చేసేటువంటి హక్కు లేదా అనేటువంటి దాని మీద 73 ఏళ్ల స్వతంత్ర భారతంలో కూడా డబ్బున్నటువంటి ఈవెన్ బీసీలైనా కానీ దళితుల మీద దాడులు చేయటం అనేటువంటిది ఈ దేశంలో కొనసాగుతున్నాయి. మరి ప్రజా అభీష్టంతో అత్యధిక శాతం దళితులు దళిత క్రైస్తుల ఓట్లతో అధికారానికి వచ్చినటువంటి ప్రభుత్వంలో దళితుల మీద ఈ దాడులు జరగడం కొంచెం బాధాకరమైన విషయం. 2 రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి గారు దళితుల మీద దాడులు జరిగితే ఉపేక్షించమని చెప్పి ఓ చక్కటి స్టేట్మెంట్ ఇవ్వటం అనేది జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ని త్రోసిరాజా అన్నాడా నూతన్ నాయుడు, లేదా దళితుల మీద చిన్నచూపు స్వభావంతో ఉన్నాడా నూతన్ నాయుడు, లేదు మేము ఏం చేసినా కానీ మా ఇష్టాసారం సాగిపోతుందని చెప్పి ఒక ఉన్మాద లక్షణంతో ఉన్నాడా నూతన్ నాయుడు? కారణాలు ఏమైనా ఈవేళ కర్రి శ్రీకాంత్ అనేటువంటి యువకుడు గుండు గీయింపబడి నిర్బంధంలో విపరీతంగా దెబ్బలు తిని నాకు రక్షణ లేదని చెప్పి ఆవేదన చెందినటువంటి పరిస్థితి, పోలీసుని ఆశ్రయించినటువంటి పరిస్థితి, ఆ కారణంగా ఈవేళ దళిత సమాజం చాలా వేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి. దళిత యువకుడి శిరోముండనం ఘటనపై సిపిఎం పార్టీ భగ్గుమంది. ఈ మేరకు డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసింది. దళిత యువకుడు శ్రీకాంత్ను నిర్దాక్షిణ్యంగా కొట్టి గుండు గీయించి అవమానపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నేత లోకనాథం మాట్లాడారు. దళితులపై దాడులకు తెగబడిన వారిని ఉపేక్షించేది లేదంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 2 రోజులు కాకముందే ఇటువంటి అమానుష ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. శ్రీకాంత్ను అవమానపరిచిన నూతన్ నాయుడు, అతని భార్య, వారికి సహకరించిన వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. దళిత యువకుడైన కర్రి శ్రీకాంత్ మీద సెలబ్రిటీ సినీ నిర్మాత దర్శకుడైన నూతన్ నాయుడు వాళ్ళ కుటుంబం తీవ్రంగా దాడి చేశారు. దాడి చేయటమే కాదు చిత్రహింసలు పెట్టారు. ఆ ఫుటేజ్లు ఇవన్నీ చూస్తే దాని యొక్క స్వభావం ఏంటో స్పష్టంగా అర్థమవుతా ఉంది. 1వ తేదీన ఆయన ఉద్యోగం మానేస్తే 27వ తేదీన ఆయన పిలిచి కొట్టి రాళ్లతో దాడి చేసి ఆ రకంగా ఆయన్ని శిరోముండనం చేశారు. శిరోముండనం చేయటం అనేది పచ్చి దుర్మార్గమైన చర్య. గతంలో భూస్వాములు అట్లాగే చట్టాలు లేనప్పుడు ఆ రకమైన చర్యలు చేసేవాళ్ళు. ఈరోజు ఇంత చట్టాలు వచ్చినా చట్టాలని వాళ్ళ చేతిలో తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది, పచ్చి దుర్మార్గమైనది. ఈరోజు దీని మీద వెంటనే సిపి గారు స్పందించి 7 అరెస్ట్ చేశారు. కానీ నూతన్ నాయుడిని అరెస్ట్ చేయలే. వాస్తవంగా పని మనిషిగా ఉన్నాడు, పని యజమాని నూతన్ నాయుడు. మరి యజమాని ఎందుకు పక్కన పెట్టారు, దానికి ఎందుకు పరిశీలించాలని మేము అడగదలుచుకున్నాం. కాబట్టి వెంటనే అన్ని పరిశీలించి నూతన్ నాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలి. అదే కాదు, ఈరోజు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు జస్టిస్ పున్నాయి కమిషన్ స్పష్టంగా చెప్పింది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ శిరోముండనం ఇవన్నీ జరిగినప్పుడు వెంటనే మానిటరీ కమిటీలు వేసి వాళ్ళ యొక్క ఏ రకంగా జరిగాయి, దాని యొక్క స్వభావం ఏంటనేది ఆ సెక్షన్లు పెట్టాలని అనుకున్నారు. ఆ రకమైన సెక్షన్లు పెట్టకపోతే వెంటనే ఆ రకమైన సెక్షన్లు పెట్టాలి. 7వ తారీఖున కర్రి శ్రీకాంత్ మీద దాడి చేసి అమానుషంగా శిరోముండనం చేశారు. గతంలో కూడా శిరోముండనం రాజమండ్రి పట్టణంలో జరిగింది. అంతకుముందు సీతారామపురం తూర్పుగోదావరి జిల్లాలో 20 సంవత్సరాల కిందట తెలుగుదేశం ఎమ్మెల్యే త్రినాథ్ గారు చేశారు. ఆ కేసు ఇంకా తేలలేదు.
ఆయన్ను మళ్ళీ వైసీపీ ప్రభుత్వం తన పార్టీలోకి చేర్చుకొని మీకేం పర్వాలేదు మీరు ఏం చేసినా కానీ మేము ఉంటాము అని భరోసా ఇస్తాం. ఇట్లాంటి చర్యలు ఎస్సీ ఎస్టీ బీసీల మనోభావాలను దెబ్బతీయడానికి ఆస్కారం ఏర్పడు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించాల్సింది పోయి వాళ్ళని ఎంకరేజ్ చేసి పార్టీలో చేర్చుకుంటే ఏ ఎన్నో ఆశలతో ఎస్సీ ఎస్టీ బీసీలు వైసీపీ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించిన దానికి ప్రతిఫలం ఈరోజు ఏమిటి అని ఆలోచన చేస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అన్లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, మెట్రోకు గ్రీన్ సిగ్నల్. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కరాల నృత్యం, అంతకంతకు పెరుగుతున్న కేసులు మరణాల సంఖ్య. అన్లాక్ 4.0 ఆశలపై కేంద్రం నీళ్లు, షాపింగ్ మాల్స్ సినిమా హాల్స్ యథాతథంగా లాక్. వైన్ షాపుల నిర్వహణపై చిర్రెత్తిపోయిన మందుబాబులు, ప్రభుత్వ తీరుపై నిరసన. పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అదీప్ విస్తృత పర్యటన, పలు అభివృద్ధి పనులు ప్రారంభం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.